Bhaveja Mayo Bhaveja Namasivaya Jasivataraya Kala Nirudraya Nilakanthaya Mrityunjayaya Maha Devaya Namaha. ఏమన్నారు రొట్టంతా? అవన్నీ అక్కర్లేదు, ఆయన చెప్పినట్లు బ్రతకడం నేర్చుకో. నిషిద్ధ కర్మను భంజించుట, విహిత కర్మను ఆచరించుట. ఈశ్వరుడు ఏది చేయమన్నాడో అది చెయ్యి. తెల్లవారుజాము లే, స్నానం చెయ్యి చెయ్యి. పెద్దలు కనపడితే వినయంతో నమస్కారం చెయ్యి చెయ్యి. ఆయన ఏమి చెయ్యమని చెప్పాడో అవి చెయ్యడంలో లోపం చేయకు. ఆయన ఏవి చెయ్యొద్దని చెప్పాడో అవి చెయ్యకుండా ఉండడం నేర్చుకో. ఈ రెండూ నేర్చుకుంటే ఈశ్వరుడు కాపాడతాడు, దానికి భక్తి అని పేరు. అందుకే మీకు ఈ భక్తి ఏర్పడడానికి మొట్టమొదట ఉండవలసినటువంటి లక్షణం ఏమిటో తెలుసా? అసలు వాడు ఉన్నాడన్న నమ్మకం ఒకటి ఉండాలి. ఆ నమ్మకం ఎలా ఉంటుందంటే ఉండి ఉండకుండా ఉంటుంది. చాలా చోట్ల ఎలా ఉంటుందంటే అది ఖచ్చితంగా ఉంది అని చెప్పడం కష్టం. ఉంది అని చెప్పలేరు, లేదు అని చెప్పలేరు, రెండిటికి మధ్యలో సతమతం అవుతూ ఉంటాడు. ఉన్నాడంటాడు, పూజామందిరంలో పూజలు చేస్తాడు. ఉన్నాడంటాడు, చెయ్యకూడని పనులన్నీ చేస్తూ ఉంటాడు. మరి ఉన్నాడన్నది నిజమైతే ఉద్దన్నం ఎందుకు చేస్తావు? ఉన్నాడన్నది నమ్ముతున్నావు అను, పూర్తిగా నమ్ముదామంటే మరి పూజలు చేస్తున్నావు? ఉన్నాడని నమ్ముతున్నావా? ఉన్నాడని నమ్మినా నీ అంత నువ్వు నీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నావా? ఇది నిర్ధారణ కావాలి అంటే అసలు వాడు ఉన్నాడు అన్న విషయంలో పరిపూర్ణమైన విశ్వాసం ఏర్పడాలి. వాడు ఉన్నాడన్న విషయంలో పరిపూర్ణమైన విశ్వాసం ఎందుకు ఏర్పడుతుంది? ఇప్పుడు మా అమ్మగారి పట్ల నేను భక్తితో ఉండాలి, మా అమ్మగారు నా ఎదురుగుండా కనపడుతున్నారు, ఆవిడ చేసిన ఉపకారాలు నాకు తెలుసు, భక్తితో ఉంటాను. మా నాన్నగారి మీద గౌరవంతో ఉండాలి, మా నాన్నగారు ఎదురుగుండా కనపడతారు, అందుకని నేను గౌరవంతో ఉంటాను, మా అన్న పట్ల గౌరవంతో ఉంటాను. మా గురువుగారి పేరు చెప్తే నేల మీద పడిపోతాను, ఎందుకంటే వాళ్ళు చేసిన ఉపకారాలు తెలుసు. భగవంతుడి పట్ల భక్తితో ఉండు. ఎందుకు ఉండాలి అసలు? ఆయన ఏడు ఎక్కడ చూసావు నువ్వు? ఆయన ఉన్నాడని నమ్మకం ఎలా? ఆయన ఉన్నాడని నమ్మగలిగితే అప్పుడు వాడు చెప్పినట్టు వింటాం మనం. వాడు ఉన్నాడన్న నమ్మకం దేనివల్ల కలగాలి? కలిగితే భక్తి అంటారు. అప్పుడు కదా వద్దన్న పని చేయడం. ఏమండే ఇక్కడ ఎవరో చూసేవాళ్ళు లేరు కదా అని చెప్పి ఫోన్లో నా ఇష్టం వచ్చినంతసేపు మాట్లాడతాను, ఎవరికి తెలుస్తుందండి ఎంతసేపు మాట్లాడానో? బిల్లు ఎవరేస్తారంటే ఎదురుగుండా ఉండక్కర్లేదు. నువ్వు ఫోన్ మాట్లాడుతున్నప్పుడు ఎవరితో మాట్లాడేవో, ఎంతసేపు మాట్లాడేవో కనిపెట్టగలిగినటువంటి కంప్యూటర్లు ఉన్నాయి అక్కడ. అవి కనిపెట్టి బిల్లు పంపించేస్తాయా పంపించవా? అలాగే భగవంతుడు కూడా నీ పక్కన శంఖచక్రాలు గదాపద్మం పట్టుకుని లేకపోతే త్రిశూలం పట్టుకుని నీ పక్కన నించోక్కర్లేదు, ఆయన చూస్తూ ఉంటాడు. ఉన్నాడని నమ్మకం ఎలా? అక్కడంటే టెలిఫోన్ బిల్లు వచ్చింది, ఇక్కడంటే ఎలా నమ్మకం? అంటే నమ్మడానికి మనకి లోకంలో ఒక ఆధారాన్ని బట్టి నమ్ముతాం. ఏమిటి ఆధారం? వస్తువు కనబడితే యజమానున్నాడని గుర్తు. నాకు ఇక్కడ ఒక కడియం దొరికింది అనుకోండి, ఇక్కడ ఒక కడియం దొరికింది అంటే కడియం పెట్టుకున్న వ్యక్తి ఎవరో ఉన్నారు, ఆ కడియం జారి పడిపోయింది. కాబట్టి కడియం దొరికింది అంటే కడియం యొక్క యజమాని ఉన్నాడా లేదా? ఉన్నాడు. నేను అలా వెళ్ళిపోతుంటే పెద్దాపురంలో ఓ పెద్ద భవంతి కనపడింది అనుకోండి, బయట ఎవరు మనుష్యులు లేరు, లోపలికి వెళ్ళే అవకాశం లేదు, పెద్ద పెద్ద గోడలు, అబ్బా ఎంత గొప్పగా ఉందండి, ఇది ఎవరిదండి ఇది అని అడుగుతాను. అంతేకాని గాలిలోంచి ఊడిపడి అలా ఉంది, అది ఎవరిది కాదండి, అది ఎవరికి చెందుతుంది, ఎవరికి చెందదు అంటానా, ఇది ఎవరిదండి అంటాను. ఓ భవనం కనపడింది అంటే భవనాన్ని కట్టినవాడు ఒకడు ఉన్నాడు అని గుర్తు. ఓ కంకణం దొరికింది అంటే ఆ కంకణానికి యజమాని ఎవరో ఉన్నాడు అని గుర్తు. ఇప్పుడు ఇక్కడ ఉపన్యాసం నేను చెప్తున్నాను అంటే ఈ ఉపన్యాసం చెప్పడానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ చేసిన వాళ్ళు ఎవరో ఉన్నారు, వాళ్ళు నాలా వేదిక మీద కనపడకపోవచ్చు, కానీ వాళ్ళు చాలా శ్రమ పడి ఉండడం చేత నేను చెప్తున్నాను, మీరు వింటున్నారు. వాళ్ళు ఏ శ్రమ పడకుండా ఇంటి దగ్గర పడుకున్నారనుకోండి, ఈ వేదిక ఉండదు, చెప్పడానికి నేను రాను, వినడానికి మీరు అక్కర్లేదు. వాళ్ళు కనపడరు కానీ వాళ్ళు ఉన్నారు వెనక. అలా భగవంతుడు ఉన్నాడని గుర్తేమిటో తెలుసా? మా ఇంట్లో ఓ బంతిపూల మొక్క వేశాననుకోండి, బంతిపూల మొక్కకి ఒక చిన్న మొగ్గ పుడుతుంది, ఈ మొగ్గలోనే పువ్వు ఉంటుంది అని నేను దాన్ని విప్పేశాననుకోండి, పసరిక కంపు కొడుతుంది, అందులో పువ్వు ఉండదు. అది ఒక 15 రోజులు అయిందనుకోండి, బాగా పొటమరించి మొగ్గ మెల్లిగా విచ్చుకుంటుంది, విచ్చుకున్నప్పుడు మధ్యలో చిన్న దుద్దు ఉంటుంది, దాని చుట్టూ ఇంతంత ఇంతంత పువ్వు రేకులు ఏ జిగురు పెట్టి ఆయన అంటించడు.
ఎంత అందంగా పేరుస్తాడంటే పువ్వు పువ్వు అంత రేకులు అంత అందంగా పేరుస్తాడు. పేర్చి అందులోంచి ఒక గొప్ప సువాసన గుబాళించేటట్టుగా చేస్తాడు. పోనీ ఏ సెంట్ అన్నా దాని మీద చల్లాడా? ఏ పరిమళ ద్రవ్యాలు చల్లడు. చల్లకుండా ఒక్కొక్క పువ్వులోంచి ఒక్కొక్క సువాసన వచ్చేటట్టు చేశాడు. నిన్నటి మొగ్గ, ఇవాళ పువ్వు, ఇవాళ పువ్వులోంచి పరిమళం, ఇవాళటి పువ్వు రేపటి పిండే, పిండే కాయ, కాయ పండు. ఎవరు చేస్తున్నారు? వసంతకాలం వచ్చేటప్పటికి కోయిల్ని పాడమని ఎవరు చెప్తున్నారు? వసంతకాలం దాటి గ్రీష్మ ఋతు వస్తే ఇంకా మళ్ళీ వసంతం వరకు పాడొద్దని కోయిల్ని ఎవరు శాసిస్తున్నారు? వసంత ఋతువులోనే మామిడి చెట్లు కాయలు కాయాలని ఎవరు వెళ్ళి చెప్తున్నారు? వర్షం పడేటప్పటికి నెమలిని నాట్యం చేయమని ఎవరు చెప్తున్నారు? లోకంలో ఇక్కడ పెద్దాపురంలో పోలీస్ మీట్ అయింది. నా దగ్గరికి ఒక పోలీస్ అధికారి వచ్చారు. వచ్చి నాకు ఆయన భగవంతుడు ఉన్నాడు అనడానికి గురువుగారు నేను చదువుకున్న చదువు నేను చేస్తున్న ఉద్యోగమే సాక్ష్యం అన్నాడు. నేను తెల్లబోయే అది ఎలా అన్నాను అంటే ఆయన అన్నాడు, నేను వేలిముద్రల నిపుణుణ్ణి గురువుగారు, అమ్మ కడుపులో ఉండగా 4వ నెలలో వేలిముద్రలు ప్రారంభమవుతాయి, ప్రారంభమైన వేలిముద్రలు 6వ నెల వచ్చిన తరువాత బాగా ముద్రలన్నీ గట్టిగా ఆ వేళ్ల చివర ఏర్పడతాయి. అమ్మ కడుపులో 6వ నెలలో ఏర్పడినటువంటి వేలిముద్రలు మళ్ళీ ఎప్పుడు పోతాయంటే శవమైపోయిన తర్వాత కూడా పోవు. డీకంపోజిషన్ అంటాం. డీకంపోజిషన్ అంటే ఆ శరీరం ఇంకా చివికిపోయి బ్రహ్మాండంలో కలిసిపోవడానికి సిద్ధపడిపోతుంది, ఉబ్బిపోయి పగిలిపోవడానికి. అలా వికారమును చెందిపోయిన తర్వాత అప్పుడు మాత్రమే వేలిముద్రలు మారతాయి. అప్పటి వరకు వేలిముద్రలు మారవు. ఒక్క వేలిముద్ర ఇలా పెడితే ఆ వేలిముద్ర ఎవరిదో తెలిసిపోతుంది. ఒక్క అన్ని వేలిముద్రలు కలిపి 4 రకాలుగానే ఉంటాయి, కానీ ఇన్ని కోట్ల మందిలో ఒకరి వేలికున్నటువంటి ముద్రలా ఇంకొక వేలికున్నటువంటి ముద్ర ఉండదు. ఎవరి వేలిముద్ర వాళ్ళది. ఉండేవి 4 రకాల వేలిముద్రలే, మనం శంఖం చక్రం అంటూ ఉంటాం, అవి 4 రకాలే. కానీ ఇన్ని కోట్ల మందిలో ఒకడు బొటన వేలితో ముద్ర వేస్తే వాడి ముద్రలా ఏ ఒక్కడి వేలి ముద్ర ఉండదు. ఇంత చిన్న వేలు మీద గీతలు గీసినప్పుడు ఇన్ని కోట్ల మంది గీతలలో ఎవరికి గీసిన గీతలా ఇంకోటి గీతలు గీయకుండా గీయగలిగిన మహాశిల్పి ఒకడు ఉన్నాడు. వాడు లేకపోతే గీతలు ఎక్కడి నుంచి వచ్చాయి? వాడు ఉన్నాడనడానికి నువ్వు ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, నీ వేళ్ళు చాలు, వేలి మీద గీతలు చాలు. నేను ఎన్నో కాగితాల మీద ఎన్నో వ్రాతలు వ్రాశాను, అవన్నీ నీళ్లు పడితే చివికిపోయి తడిసిపోయి అక్షరాలన్నీ కూడా ఇక కనపడకుండా పోయాయి. కానీ పుట్టినప్పటి నుంచి చేయి కడుగుతూనే ఉన్నాను. ఏది ఒక్క గీత కడగబడిందా పోయిందా? ఏ సాధనంతో ఇంత గొప్పగా గీతలు గీశాడైనా? అంటే గీతలు గీసినవాడు ఒకడు ఉన్నాడా? వేళ్ల మీద ఇన్ని కోట్ల మంది వేలిముద్రలు ఒకడికి ఉన్నట్టు రెండవ వాడికి లేకుండా సృష్టించిన వాడు ఒకడున్నాడా? వాడెక్కడున్నాడు అన్న తాపత్రయం లోపల కలిగితే చూడాలని పరిగెడితే వాడు గుళ్ళో కూర్చుని ఉన్నాడు. గుడి తిరిగిన దొంగ గూగూగూ, వాడు గుడిలోనే దాగేనే గూగూగూ అన్నారు. ఎందుకంటే గుడికి వెనక ఏమీ ద్వారం ఉండదు. ఇక దొంగ అంటే మనకి తెలియకుండా చేసేవాడు. ఇన్ని చేసేటటువంటి పరమాత్మని చూడాలని తాపత్రయపడి పరిగెడితే వాడు దేవాలయంలో దొరికాడు దొంగ. ఎందుకని మనకి తెలియకుండా ఇన్నీ చేసేసి గుళ్ళో కూర్చున్నాడు. వాడు అక్కడ మాత్రమే దూదురిగిపోయాడు, పారిపోవడానికి వెనక గోడకి ద్వారం లేనందుకు ఇక్కడ కనపడ్డాడు. దొంగ అంటే దొంగాడని కాదు, నమ చౌరాయచ శష్ప్యాయచ భీమ్యాయచ నమస్తస్కరాయచ అంది రుద్రాధ్యాయం. ఈశ్వరుణ్ణి దొంగ అని పిలిచింది. దొంగ అంటే మనకి తెలియకుండా చేయువాడు, నా గుండె కొట్టుకునేటట్టుగా చేసి ప్రతిరోజు నా దగ్గరికి వచ్చి ఒరే కోటేశ్వరరావు నీ గుండె కొట్టుకునేటట్టు నేనేరా చేసింది అని ఏమైనా చెప్తున్నాడు. ఏంటి చిన్న ఉపకారం ఎవడైనా చేశాడనుకోండి 1000 మాటలు వచ్చి ఉపకారం, మీకు అప్పుడు ఆ ఉపకారం చేశాను కదండి, ఆ ఉపకారం చేశాను కదండి అంటాడు. ఈశ్వరుడు తిన్న అన్నం జీర్ణం చేస్తున్నాడు, రక్తాన్ని అరికాలు దగ్గర నుంచి మెదడు వరకు ఒకే వేగంతో కదుపుతున్నాడు, ఊపిరిని ఒకే వేగంతో తీస్తున్నాడు, గుండె ఒకే వేగంతో కొట్టుకునేటట్టు చేస్తున్నాడు. భగవంతుడు ఉన్నాడు అని నమ్మడానికి ఎక్కడికో వెళ్ళి ఏవో పుస్తకాలు తెలవక్కర్లేదు. ప్రహ్లాదుడు అంటాడు భాగవతంలో, పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్,
సంతత శ్రీనారాయణ పాద పద్మజుగళి చింతామృతాస్వాద సంధానుండై మరచంచురాలిసుతుడే తద్విశ్వమున్భూవరా అన్నాడు. భగవంతుడు ఎక్కడ లేడు కనుక, భగవంతుడు ఉన్నాడని కొత్తగా నమ్మడానికి, ఆయన ఉన్నాడనడానికే సమస్తమైన ఆధారములు ఉన్నాయి. మీకు నేను ఒక్క ఉదాహరణ చెప్తా. ఒక చోట ఒక కవి రాసిన మాట చదివి నేను తెల్లబోయాను. ఆయన అన్నాడు, ఎక్కడైనా రెండు కన్నాలు ఉన్నాయనుకోండి, నీళ్లు పోస్తే ఆ కన్నాల్లోంచి నీళ్లు లోపలికి వెళ్ళిపోతాయి. భూమిలో రెండు కన్నాలు ఉన్నాయనుకోండి, చెంబుతో నీళ్లు పోసాననుకోండి, ఆ కన్నాల్లోకి నీళ్లు ఎడతాయి. ఇక్కడ రెండు కన్నాలు ఉన్నాయి, ఈ రెండు కన్నాల్లోంచే గాలి లోపలికి వెళ్ళాలి. గాలి వెళ్ళాలి అంటే గాలి వెడుతున్న మార్గంలో నీరు వెళ్ళిందనుకోండి, పొలమారుతుంది, దగ్గొచ్చేస్తుంది. నీరు గాలి రెండు ఆ కన్నంలోకి వెళ్ళవు. పైగా నీళ్లు ఎక్కువ వెళ్ళాయనుకోండి, ఇబ్బంది వచ్చి పడిశం పట్టేస్తుంది. భగవంతుడు ఇక్కడ రెండు కన్నాలు పెట్టి ఊపిరి తీసుకోమని వదిలేయలేదు. అరే పాపం, వీళ్ళు ఇలా వదిలేస్తే రోజు తలస్నానం చెయ్యాలన్నాను పురుషుడు, వాడు తలస్నానం చేసినప్పుడు ఆ నీళ్ళన్నీ ఈ కన్నాల్లోకి పోతే వాడు ఇబ్బంది పడిపోడు. అందుకని దీని మీద ముక్కు అని ఒక చిన్న ఎముక పెట్టి చక్కగా మాంసంతో ఓ కుహరం కట్టి దానికి రెండు కన్నాలు పెట్టి దాని లోపల శరీరంలోకి వెళ్ళే కన్నాలు దాచి గాలి ఒకటే వెళ్ళేటట్టు తలమించి నీళ్లు పోసుకున్నప్పుడు అది ఇలా జారిపోయి ఆ కన్నాల్లోకి నీళ్లు వెళ్లకుండా అంత జాగ్రత్తగా ఉంచి వీడు ఊపిరి పీల్చినప్పుడు దుమ్ము వెళ్ళిపోతుందేమోనని ఆ దుమ్ముని ఆపడానికి లోపల మళ్ళీ వెంట్రుకలు సృష్టించి ఆ దుమ్ముని ఆపడానికి ఏర్పాటు చేసి లోపల తడిగా ఉండేటట్టుగా ఉంచి లోపలికి వెడుతున్న దుమ్ము తడికి అంటుకుని అక్కడే ఆగిపోయేటట్టు ఊపిరితిత్తుల దగ్గరికి వెళ్లకుండా ఉండేటట్టు పొద్దున్నే అది అట్టకడితే తీసేసుకుని కడుక్కునేటట్టు అది వేలుతో తీసేసినా సరే నిప్పి లేకుండా ఉండేటట్టు అంత అద్భుతమైన ప్రక్రియ చేశాడు. పోనీ అదేదో అసహ్యంగా పెట్టాడా? ఒక్క ముక్కు తయారు చేయడానికి ఒకడి ముక్కులా ఇంకోడి ముక్కు ఉండదు. ఆ ముక్కు మీద కవిత్వం చెప్పి నంది తిమ్మనగారు ముక్కు తిమ్మనగారు అయ్యారు కదా, అద్భుతంగా ఒక్కొక్కరి ముక్కు ఒక్కొక్క ముక్కు. ఒకటిది గరుడ ముక్కు, ఒకటిది సొట్ట ముక్కు, ఒకటిది సోది ముక్కు, సరే రకరకాల ముక్కులు. కాబట్టి ఈశ్వరుడు యొక్క నిర్మాణ ప్రక్రియలో కేవలం నిర్మించడం కాదు, దయ ఉంటుంది. అరే వీడు జాగ్రత్తగా ఉండాలని అంత దయతో ముక్కు ఏర్పాటు చేశాడు. ఏవి అత్యంత అవసరములో వాటిని రెండు రెండు పెట్టాడు. గభాలను ఒకటి పాడైనా రెండో దాంతో వీడు బతుకుతాడని. కన్నులు చాలా అవసరం, రెండిచ్చాడు. ఏ కారణానికైనా ఓ కంటికి ఇబ్బంది వస్తే రెండో కంటితో చూస్తూ బ్రతుకుతాడు, అప్పుడు రెండో కన్ను పుంజుకుంటుంది. ఈలోగా ఎన్నో విషయాలు లోకంలో విని మారాలి, వినాలి కాబట్టి రెండు చెవులు ఇచ్చాడు. ఏది అక్కర్లేదో, ఏది అతిగా ఉపయోగించకూడదో అది ఒక్కటే ఇచ్చాడు నోరు. ఒక్క నోరు ఉంటేనే అక్కర్లేనివన్నీ తినేసి అక్కర్లేనివన్నీ మాట్లాడి ఇన్ని గొడవలు తెస్తున్నాడు. రెండు నోళ్ళు ఎందుకని ఒక్క నోరే పెట్టాడు. ఈశ్వరుని యొక్క నిర్మాణ ప్రక్రియ యందు కేవలము ఆ నిర్మాణ శక్తి కాదు, అందులో అపూర్వమైనటువంటి దయ కూడా ఉంది. భగవంతుని యొక్క ఉనికి, వాడు ఉన్నాడు అని నమ్మడానికి ఇంతకన్నా సాక్ష్యాలు నీకేం కావాలి? ముందు వాడు ఉన్నాడన్న నమ్మకం ఒకటి ఉంటే వాడు చెప్పినది చేయుట అన్నది ఉంటుంది. వాడు ఉన్నాడో లేదో మనకేం తెలుసండి, వీడు ఆయన అంటాడంతే. అలాగా మనం ఏం చేస్తే మాత్రం ఏమైంది, చచ్చిపోయిన తర్వాత ఏమైందో తెలిసి వచ్చిందా, ఇక్కడ ఉండగా సుఖపడితే సరిపోయాయి అని సుఖపడడం మొదలుపెట్టాడు. ఎన్నాళ్ళు పడతావు? మహా అయితే కలియుగంలో 100 ఏళ్ళు. 100 ఏళ్ళు ఎంతలో తిరుగుతాయి? అయిపోయిన తర్వాత పడిపోతుందా శరీరం? జీవుడు వెళ్ళి నిలబడతాడా ఈశ్వరుడు ముందు? అప్పుడు కొన్ని కోట్ల జన్మలు పోరా నువ్వు నీచమైన ఉపాధిలో కంటే? అప్పుడు తెలిసొస్తుంది మనుష్య ఉపాధి యొక్క గొప్పతనం ఏమిటో. వాడు ఉన్నాడు అని నమ్మడం మొదలుపెట్టాడు అనుకోండి, ఈ లోకంలో ఎవ్వడూ కూడా అమానుషముగా ప్రవర్తించడు. అనాదిగా భారతదేశం శాంతికి నిలయమై పరోపకారం చెయ్యడానికి కారణం ఏమిటి అంటే, ఏదో రకరకాలైన సిద్ధాంతాల వల్ల ఏదో పక్కవాడికి ఉపకారాలు చేయడం అనేటటువంటిది చేసి తీరాలని చేసినటువంటి ఏవో చట్టాల వల్ల కాదు. దేనివల్ల భారతదేశంలో శాంతి నిలబడింది, దేనివల్ల భారతదేశంలో పక్కవాడికి ఉపకారం చేయడం వచ్చింది అంటే భక్తి అన్న కారణం చేత. ఆ భక్తి అన్నది ఒకటి ఉందనుకోండి, వాడు ఉన్నాడు కాబట్టి వాడు చూస్తాడు, నీ చేయిని దొంగతనం, నాకు ఇక్కడే దొరికిన స్వర్ణ కంకణం అది ఎవరిదో ఇచ్చి వెళ్ళిపోతాను అనుకున్నాడు అనుకోండి, ప్రతివాడు అలా భావన చేశాడనుకోండి, నాకు ఈశ్వరుడు ఇచ్చినది తప్ప, నా కష్టార్జితము తప్ప,
నేను ఎవరిది ఆశించను అన్ననాడు. ఇంతమంది పోలీసులు ఎందుకు, ఇన్ని పోలీస్ స్టేషన్లు ఎందుకు, ఇన్ని కోర్టులు ఎందుకు, ఇంతమంది జడ్జీలు ఎందుకు, ఇన్ని సభలు ఎందుకు, అవేమీ అక్కర్లేదు. ఏమీ అక్కర్లేకుండా సమాజము శాంతిగా ఉంటుంది. భక్తి అన్న మాట మూర్ఖత్వము. భక్తి అక్కర్లేదు. భక్తిని పక్కన పెట్టి శాంతిగా బతకండి. ఏ కారణానికి బతుకుతారు, ఎందుకు శాంతిగా ఉంటారు? ఎన్నాళ్ళు మీ పక్కన కూడా నిలబడి కర్ర చూపిస్తే శాంతిగా ఉంటుంది సమాజం? భక్తి చేత మాత్రమే శాంతి సాధింపబడుతుంది. అందుకే అసలు వాడు ఉన్నాడన్న నమ్మకం ఉన్ననాడు చెయ్యకూడని పని చెయ్యడు, చెయ్యవలసిన పని మానడు. వాడు ఉన్నాడు, చూస్తున్నాడు, నేను చేయకుండా ఎలా ఉంటాను? ఎవడో చూస్తాడని సంధ్యావందనం కాదు, వాడు చూస్తాడు వీడు ఇవాళ సంధ్యావందనం చేశాడా చేయలేదా ఆయనకి తెలుసు. అందుకని ఆయన కొరకు సంధ్యావందనం. ఏ పని చేసినా ఆయన చూస్తున్నాడు. ఆయన చూడకపోవడం ఏం లేదు. నా పూజామందిరంలో ఏదో విగ్రహ రూపంలో ఏం కూర్చోలేదు. ఆయన ఎప్పుడు నన్ను గమనిస్తూనే ఉంటాడు నేనేం చేస్తున్నానో అన్నప్పుడు నేను ఎలా తప్పు చేస్తానో చెప్పండి. భయపడతానా? భయపడినా? రేపు ఎలా వెళ్ళను పూజామందిరంలోకి? ఏమని నమస్కారం పెట్టను? వాడు అడగడు నిన్న ఏం చేసావు. పెద్ద పట్టు పంచ కట్టుకుని లోపలికి వచ్చేస్తే నమ్ముతాను అనుకుంటున్నావా? నిన్న ఎలా ప్రవర్తించావు నువ్వు అని అడగడు. ఆ నమ్మకం నాకు ఉందనుకోండి, వాడు ఉన్నాడన్న నమ్మకం నాకు ఉంటే నేను తప్పు చేయను. అందుకే శాస్త్రంలో ఒక మాట చెప్పారు, ఎప్పుడైనా పొరపాటున చిన్నవాళ్ళని దెబ్బలాడితే చిన్నవాళ్ళని క్షమించండి అనకూడదు. వాళ్ళ తప్పేం లేదు, దెబ్బలాడేశానని తెలిసిందనుకోండి, ఏ తప్పు లేకుండా నా కొడుకుని దెబ్బలాడాను అనుకోండి, ఆ తర్వాత వాడు ఏ తప్పు చేయలేదని తెలిసిందనుకోండి, కొడుకు దగ్గరికి వెళ్ళి సారీ నాన్న క్షమించు నాన్న అని చేతులు పట్టుకోకూడదు. భగవన్మందిరంలోకి వెళ్ళి క్షమార్పణ చెప్పాలి. ఈశ్వర చిన్నవాడు, వాడు ఏ తప్పు చేయకుండా నేను దెబ్బలాడాను, తప్పు నాది, నన్ను మన్నించండి అని చెప్పాలి. పిల్లల దగ్గరికి వెళ్ళి మీరు సారీలు క్షమార్పణలు మొదలెట్టారనుకోండి, వాడికి ఏం అలవాటు అవుతుంది? ప్రతిదానికి నాన్నగారండి సే సారీ అంటాడు. ఏమవుతుంది వ్యవస్థ? కుటుంబం పోతే సమాజం పోతుంది, సమాజం పోతే దేశం పోతుంది. ఎక్కడ ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించడం శాస్త్రం నేర్పింది. నువ్వు భగవంతుడు ఉన్నాడని నమ్మితే భగవంతుడు చెప్పిన శాస్త్రం ప్రకారం బ్రతకడం నీకు అలవాటు అవుతుంది. అలా అలవాటు కానంతసేపు నా అంత వాణ్ణి నేను పరమ